नमस्ते मन चैनल लांग फ्राक एला कुट्टुकोवाली दांट्लो एन्नी मॉडल्स उंडेदी अन्नी कूडा मीकु विवरंगा चूपिस्तामु ई रोजु चूपिंचे मीकु लांग फ्राक फ्रंट टक्स गानी बैक गानी फ्रंट गानी ओपन एमी उंडदु मामूलुगा बोट नेक तोटी 3/4 हैंड्स तोटी फ्रिल्स पेट्टी सिंपल गा बिगिनर्स की बाग अर्थमयेटट्टु एवरैना कूडा ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునేటట్టు మీకు చూపిస్తున్నాము. మా ఛానల్ మొట్టమొదటిసారి మీరు చూసేటట్టయితే మీకు దాదాపు 25 కోర్సులు ఈ ఛానల్లోనే మేము అప్లోడ్ చేస్తున్నాము. మేము గత 22 సంవత్సరాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే మన సంస్థ పనిచేస్తుంది. ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ గాని డొనేషన్స్ గాని లేకుండా మా సొంత నిధులతోనే మేము ఈ సంస్థ రన్ చేస్తున్నాము. ఇప్పటివరకు మేము మా జిల్లా చుట్టుపక్కల పరిసరాల మహిళలకు మాత్రమే నేర్పించేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాము. మేము మా యూట్యూబ్ ఛానల్ లో ప్లే లిస్ట్ లో వరుసగా మేము నేర్పించే కోర్సులన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము. మీకు మా ఛానల్ లో ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మేము నేర్పించే కోర్సులన్నీ కూడా మహిళా సాధికారత కోసమే. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ సింపుల్ మోడల్లో ఫస్ట్ బిగినర్స్ కి నేర్పిస్తున్నాము. ఇది పాత చీర, ఓల్డ్ సారీ ఇది. ఈ సారీ తోటి మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలా అనేది చూపిస్తున్నాము. 2 మీటర్లు లైనింగ్ కింద ఫ్రాక్ కి పైన కలిపి 2.5 మీటర్ అయితే సరిపోతుంది. కొంచెం కుచ్చి కావాలంటే 3 మీటర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. బాడీ మెజర్మెంట్స్ ముందు చెస్ట్ వచ్చి 30 ఉంది. చెస్ట్ అంటే చెస్ట్ మధ్యలోనే తీసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ పొడవు 13 ఇంచి. 13 ఇంచి కూడా మనం నడుం కొలత 13 ఇంచికి ఎంత పెట్టుకున్నాం అక్కడే నడుం కొలత తీసుకోవాలి. ఇది మాత్రం మీరు బిగినర్స్ గుర్తుపెట్టుకోండి. మీకు 27.5 ఇంచి ఉంది నడుం కొలత. షోల్డర్ కొలత బోట్ నెక్ మాత్రం షోల్డర్ కొలత తీసుకొని మీరు ఖచ్చితంగా బోట్ నెక్ కట్ చేసుకోవాలంటే బోట్ నెక్ రాదు, షోల్డర్ వచ్చి 14.5 ఉంది. చూడండి, ఈ భుజం నుంచి ఆ భుజంకి బోను జాయింట్ కాడ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. బోట్ నెక్ మాత్రం షోల్డర్నే కంపల్సరీ. మళ్ళీ బాడీ మెజర్మెంట్స్ బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఒకటేను, ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. 13 ఇంచ్ వచ్చి బాడీ పొడవు. ఫుల్ లెంత్ వచ్చి చూడండి 54 ఇంచి. 13 ఇంచి బాడీ వరకు ఫుల్ లెంత్ వచ్చి 54 ఇంచి. మనము 3 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. చూడండి, 3 మీటర్లు తీసుకోవాలి. 3 మీటర్లు తీసుకున్న తర్వాత 13 ఇంచి పోతే 41 ఇంచి, దానికి 1 ఇంచి కలుపుకొని 42 ఇంచి దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. 1 ఇంచి కుట్లకి ఖర్చుకి. అప్పుడు 41 ఒక 13 54 ఇంచి మనకి కొంచెం ఫ్రీగా కింద వరకు పెట్టుకోవాలి. ఇది 2 సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి 1 సైడ్ బార్డర్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఈ 1 సైడ్ బార్డర్ ఉంటే కింద వరకు వస్తుంది. ఈ బార్డర్ మనం ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పళ్ళు వరకు సెపరేట్ చేసేసుకోవాలి. పళ్ళు వచ్చి ఫ్రంట్ మనకి బాడీకి ఈ పళ్ళు వేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది. హ్యాండ్స్కి మాత్రం ప్లెయిన్ హ్యాండ్స్ అయితేనే లుక్ బాగుంటుంది. ఇది పళ్ళు వచ్చి మనకి బాడీకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందు లైనింగ్ కట్ చేసుకుంటున్నాం. లైనింగ్ వచ్చి మనకి కింద పావడ వరకు 2 మీటర్స్ సరిపోతుంది. 2 మీటర్స్ కొలుచుకొని మిగిలిన పీస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వీళ్ళు 3 మీటర్స్ తీసుకున్నారు. మనం మిగిలిన క్లాత్ బాడీకి ఎంతవరకు సరిపోతుంది సరి తీసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఫోల్డింగ్ వచ్చి మన వైపు అంచులు వచ్చి మనకి ఎదరవైపు ఉండాలి ఇది మనకి ఆరు పీసులు క్రాస్ లంగా కటింగ్ చూడండి మనకి ఎదరవైపు వచ్చి 4 పీసెస్ చేసుకోవాలి మడత వచ్చి మన వైపు ఇది 4 పీసులు వచ్చి ఎదరవైపు చేసుకోవాలి 4 పీసుల లంగా మాదిరే కాకుంటే ఇది కింద వచ్చే లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పెట్టేసుకుంటాం ఎందుకంటే ఫ్రీగా ఉంటది మనకి అది తర్వాత బిగినర్స్ కాబట్టి మీరు తప్పకుండా ఫోల్డింగ్స్ మీద పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటే మీకు కదలదు ఇప్పుడు నడుము 28 అంగుళాలు 28 అంగుళాలని 8 తో భాగించాలి 8 తో భాగిస్తే 3.5 ఇంచ్ వస్తుంది 3.5 ఇంచ్కి 1 ఇంచ్ కలుపుకోవాలి అంటే 4.5 ఇంచ్ నడుము కొలత మనం 4.5 ఇంచ్ కాడ మార్క్ చేసుకోవాలి 28 8 భాగాలు చేసుకోవాలి మీకు 30 ఉన్నా కూడా ఏదైనా సరే బై 8 చూడండి 4.5 ఇంచ్ కాడ మనం మార్క్ చేసుకొని 4.5 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి 9 ఇంచ్ ఉంటే సరిపోతుంది కానీ ఇది 11 ఇంచ్ ఉంది మనకి ఎంత ఉన్నా కూడా పర్వాలేదు కింద కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి దాన్నే మీరు కట్ చేయబాకండి పైన నడుము కొలత 4.5 కింద వచ్చి ఆపోజిట్ సైడ్లో 4.5 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ గీసేసుకున్నామంటే మనకి 6 పీసెస్ కటింగ్ చేస్తే 6 పీసెస్ వస్తాయి చూడండి ఇలా లైన్ గీసుకున్న దాన్ని మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి 6 పీసెస్ వస్తాయి ఈ కట్ చేసుకున్న తర్వాత కూడా కింద మనం డబుల్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఆ అంచులు కూడా మనం కట్ చేసుకోవాలి చూడండి కింద డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ఆ అంచులు కూడా నీట్గా కట్ చేసుకోవాలి మీకు బిగినర్స్ కాబట్టి ప్రతిదీ వివరంగా చెప్తున్నాము లేకుంటే 6 పీసుల లంగా మాదిరి కట్ చేసుకోండి అని చెప్పేసి ఉంటే మాకు వీడియో లెంత్ దగ్గుండు కానీ మీకు ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ క్లాసు కాబట్టి మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాము ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని విడివిడిగా పీసెస్ పెట్టుకోవాలి చూడండి 6 పీసులు పెద్ద పీసులు 2 చిన్న పీసులు 4 మీకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మీరు నెంబర్స్ వేసేసుకోండి 1 2 3 ఇలా నెంబర్స్ వేసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా మీకు జాయింట్ అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు క్రాస్ పక్క క్రాస్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం బాడీ లైనింగ్ కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు పావడ లైనింగ్ అయిపోయింది ఇప్పుడు బాడీ లైనింగ్ కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద కాబట్టి మనకి 28 ఇంచి 30 ఇంచి చెస్ట్ లూజు 30 ఇంచ్ అంటే 4వ భాగం వచ్చి 7.5 ఇంచి 7.5 ఇంచ్కి 1.5 ఇంచి 2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం 1.5 ఇంచ్కి మాత్రం తక్కువ కాకూడదు ఇప్పుడు 7.5 ప్లస్ 1.5 మనము 9 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం చెస్ట్ లూజు 30 దాన్ని 4 భాగాలు చేసుకుంటున్నాము 4 భాగాలు చేసుకొని 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది 7.5 ప్లస్ 1.5 కలిసి మనం 9 ఇంచ్ కాడ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి మనకి ఇప్పుడు కుట్టేది బాడీ మెజర్మెంట్స్ తోటి కుడుతున్నాం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపించాము అలాగే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా తీసుకోవాలనేది మీకు చూపించే కట్ చేస్తాము కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు మనకి బాడీ లెంత్ 13 ఉండింది 1 ఇంచ్ వచ్చి కుట్లకి ఖర్చుకి అంటే 14 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాం బాడీ లెంత్కి 1 ఇంచ్ కలుపుకుంటున్నాం ఖర్చుకి ఇవి కూడా మనము పిన్స్ పెట్టేసుకోవాలి చూడండి 14 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ మాదిరి మనకి తయారైంది ఒక 1/2 ఇంచ్ మనము మార్జిన్ ఎప్పుడు కూడా క్రాసుల కోసం పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చేసుకున్న పార్ట్ వరకు తనీగా కట్ చేసి తీసేసుకోవాలి
ఇది బోట్ నెక్ మనకి లాంగ్ ఫ్రాక్ కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఎట్ సైడ్ కూడా ఓపెన్ పెట్టడం లేదు ప్లస్ ఫ్రంట్ మామూలుగా టక్స్ పెడతారు అవి కూడా పెట్టడం లేదు పెట్టకుండా కరెక్ట్ ఫిట్టింగ్స్ తోటి మీకు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాము బాడీ లెంత్ 13 ఇంచ్ కాబట్టి మనం 14 ఇంచ్ 1 ఇంచ్ కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు బోట్ నెక్ కి మనము షోల్డర్ కొలత మనకి 14.5 ఉన్నింది మనము 14.5 ఉంది కాబట్టి 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మీకు బోట్ నెక్ మాత్రం షోల్డర్ లో హాఫ్ పెట్టుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ బిగినర్స్ గుర్తు పెట్టుకోండి షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మెడ లోతు కూడా ఇప్పుడు చూడండి 7.5 లో 2 ఇంచ్ పోతే 5.5 ఇంచ్ మనకి నెక్ కు వస్తుంది లోతు మాత్రం 3 ఇంచ్ పెట్టుకుంటే చాలా బాగుస్తుంది కానీ దీనికి మనం ఓపెన్స్ పెట్టడం లేదు కాబట్టి 3.5 ఇంచ్ పెడుతున్నాం అంటే మెడ దూరాలు కాబట్టి 3.5 ఇంచ్ పెడుతున్నాం 3.5 ఇంచ్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోట్ నెక్ మాత్రం లోతు దించబాకండి నెక్ డీప్ ఎందువల్ల అంటే అది రౌండ్ నెక్ అయిపోతుంది అలాగే షోల్డర్ కార్డ్ కూడా 3.5 మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ గీసేసుకోండి 5.5 ఇంచ్ లోతు వచ్చి 3.5 ఇంచ్లే లేకన మనం మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకున్నాం అంటే మనకి నెక్ పార్ట్ రెడీ అవుతుంది అలాగే మనకి ఆర్మ్ రౌండ్ భుజం లోతు షోల్డర్ లో హాఫ్ పెట్టుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి హాఫ్ ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది ఎందువల్ల అంటే మనకి 7.5 పెట్టుకున్నాం కాబట్టి మనకి 6.5 ఇంచ్ పెట్టుకున్నాం అంటే సరిపోతుంది ఇది మాత్రం బోట్ నెక్ కొలతలు ఇది కంపల్సరీ మీరు బాగా గుర్తు పెట్టుకోండి షోల్డర్ లో సగంకి హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకొని మనం ఆర్మ్ రౌండ్ కి భుజం లోతు గీసుకోవాలి ఇలా గీసుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది లోతు కూడా మనం పెట్టుకునేటప్పుడు 1 ఇంచ్ జాలు 1 ఇంచ్ లోతు పెట్టుకోండి చంక దగ్గర లోతు 1 ఇంచ్ పెట్టుకోండి అదే నెక్కుకు మాత్రం 2 ఇంచ్ పెట్టుకోండి మామూలు నెక్కులకైతే మనము 3.5 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుంటాం కానీ బోట్ నెక్కు 2 ఇంచ్ పెట్టుకోండి తర్వాత మెడ దగ్గర స్టార్టింగ్ 1 ఇంచ్ మాత్రం వదిలేసి మనం కరువు గీసుకోవాలి లేకుంటే కూసిగా సూది మాదిరి వస్తుంది అందువల్ల 1 ఇంచ్ చూడండి మార్కింగ్ చేస్తున్నాము అలా వదిలేసేయండి ఇప్పుడు కరు స్కేల్ పెట్టుకొని గీయండి కరు స్కేల్ పెట్టుకొని గీస్తేనే బోట్ నెక్ సూపర్గా వస్తుంది కరు స్కేల్ పెట్టకుండా మీరు కానీ గీస్తే మీకు బోట్ నెక్ రాదు అది బాగా ఎక్స్పీరియన్స్ మీద రావాల్సిందే కాబట్టి కరు స్కేల్ కంపల్సరీ వాడండి బోట్ నెక్ మీకు నీట్గా వస్తుంది మేము చెప్పినట్టు 1 ఇంచ్ వదిలేసేసి 2 ఇంచ్ లోతు పెట్టుకొని షోల్డర్లో హాఫ్ పెట్టుకొని కానీ మీరు కానీ బోట్ నెక్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది అలాగే మనకి షోల్డర్ దగ్గర నెక్ పాయింట్ కాడించి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి లేకుంటే భుజం జారినట్టు అవుతుంది ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 2 ఇంచెస్ వచ్చి షోల్డరు 2 ఇంచ్ వచ్చి మెడ దగ్గర లోతు 1 ఇంచ్ వచ్చి ఆర్మ్ రౌండ్ కాడ లోతు ఈ 3 మెజర్మెంట్స్ మీకు మామూలు బ్లౌజులకి మామూలు ఫ్రాకులకి వేరే బోట్ నెక్కి మాత్రం ఇది మార్పు వస్తుంది అందువల్ల ఇది కంపల్సరీ బిగినర్స్ గుర్తుపెట్టుకోండి చాలా చక్కగా ఉంటుంది మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పాయింట్ పైనే కటింగ్ చేసేసుకోవాలి ఈ షోల్డర్ కూడా క్రాస్గా 1/2 ఇంచ్ కానీ తీసేసుకున్నామంటే నీట్గా మనకి భుజం జారకుండా బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్స్ కాడంతా కూడా కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా కుట్టేటప్పుడు తేలిక ఉంటుంది మా ఛానల్లో టైలరింగే కాక బ్యూటీషియన్ కోర్సు వాషింగ్ పౌడరు థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఎన్నో మహిళలకు ఉపయోగపడే కోర్సులన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము 25 కోర్సులు మీకు మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఉపయోగపడుతుంది అనుకున్న మహిళలకి మీరు కానీ షేర్ చేస్తే ఇంకా 10 మందికి మా సునీత సేవా సంస్థ సేవలు ఉపయోగపడతాయి మేము
దీంట్లో సేవా కార్యక్రమాలను కూడా అప్లోడ్ చేస్తున్నాము. మా సంస్థలో నేత్రదానం, బ్లడ్ క్యాంప్స్, అలాగే ఆటిజం చిల్డ్రన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే హాస్పిటల్ గురించి పరిచయం చేయడం, ఇలా పలు సేవా కార్యక్రమాలను కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాము. క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ కూడా ఒక్క పావించి పెచ్చుపెట్టుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఒక పావించి పెచ్చుపెట్టుకొని కట్ చేసేసుకుంటే మనకి ఇంకేం మెజర్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి లైనింగ్ క్లాత్లోనే వచ్చేసాయి. ఇలా కట్ చేసేసుకున్నామంటే నీట్గా మనకి రెండు మెయిన్ క్లాత్ రెండు పొరలు కూడా కట్టింగ్ వచ్చేస్తాయి. మీరు బిగినర్స్ కాబట్టి ప్రతిసారి కూడా పిన్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోబాకండి. పిన్స్ పెట్టుకుంటే మనకి అడుగున రెండు పొరలు వేసాం కదా, అందులో ఇది పల్చటి క్లాత్ కాబట్టి కొంచెం ముడత వచ్చినా కూడా కట్టింగ్ తేడా వస్తుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి. ఇలా మనము కొంచెం ఖర్చు పెట్టుకొని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. మీరు బిగినర్స్ కాబట్టి మీకు ప్రతిదీ వివరంగా చెప్తున్నాము. మీరు ఖచ్చితంగా ఇదే మెజర్మెంట్స్తో కానీ మీరు కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రాక్ చాలా బాగా రెడీ అవుతుంది. దీనికి ఫ్రంట్ టక్స్ కానీ ఓపెన్ కానీ ఏమీ ఉండదు. ఇది చాలా ఫ్రీగా వేసుకోవచ్చు. దానివల్లే మనం 3.5 ఇంచ్ పెట్టుకున్నాం నెక్, బోట్ నెక్. బిగినర్స్కి ఈ కటింగ్ చాలా ఈజీ. చూడండి, మనకి పైన బాడీ రెండు పార్ట్లు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్, ఇది 3/4 హ్యాండ్స్. మీకు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే తీస్తున్నాం. హ్యాండ్ లెంత్ వచ్చి మనకి 16 ఇంచ్ ఉంది. మనము 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండు 14 ఇంచెస్ ఉంది. ఆర్మ్ రౌండ్ 14 ఇంచెస్ ఉంది. పొడవు వచ్చి హ్యాండ్ పొడవు 16 ఇంచ్. మీకు హ్యాండ్ కట్ చేసేటప్పుడే ఈ కొలతలు చూపిస్తున్నాం మేము. అలాగే కింద చేతికి లూజ్ వచ్చి మనకి 8.5 ఇంచ్ ఉంది. ఇవన్నీ కూడా ఈ 3 కొలతలు చాలు మనకి. ఇప్పుడు 16 ఇంచ్ పొడవు కాబట్టి ఒక 16.5 ఇంచ్ మనము కుట్లకి ఖర్చుకి పెట్టుకొని 17.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చు పాయింట్ అంటే ఖర్చు వచ్చి ఒక 1.5 ఇంచ్ పెట్టుకున్నాం. దిగువ భాగంలో మనం 2.5 ఇంచ్ దగ్గర చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే భుజం షోల్డర్ కాడించి కూడా 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, ఈ షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకునేది ఆర్మ్ రౌండ్ చంక దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచ్ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్నామంటే మనకి షేపు నీట్గా వస్తుంది. చూడండి, 7 ఇంచెస్ మనకి భుజం చుట్టుకొలత, ఒక 1.5 ఇంచ్ ఇది స్టిచ్చింగ్ పాయింటు ఖర్చు పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనం షేప్ తీసుకున్నప్పుడు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాము. 1 ఇంచ్ తరువాత నుంచే షేప్ తీసుకోవాలి. చూడండి, ఇలా కరువు గీసుకున్నామంటే మనకి 3/4 హ్యాండ్ నీట్గా వస్తుంది. అలాగే చేయి లూజు కింద వైపు లూజు కూడా మనము ఖర్చుతోటి మనము 6 ఇంచెస్ పెట్టుకున్నాము. అంటే ఖర్చు ప్లస్ చేతి లూజు కలిపి రెండు కలిసి మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం. కొంచెం లూజుగా ఉంటేనే 3/4 హ్యాండ్స్ బాగుంటాయి. ఇప్పుడు చంక కింద నుంచి ఖర్చు కింద వైపు హ్యాండ్ దగ్గర పెట్టుకున్న ఖర్చు వరకు మనము ఒక లైన్ గీసుకుంటున్నాము. స్టిచ్చింగ్ పాయింట్ కాడ ఒక లైన్ గీసుకుంటున్నాము. ఇది హ్యాండ్ కొలత. మీరు హ్యాండ్ కొలత కూడా ఎలా తీసుకోవాలనేది మీకు
హ్యాండ్ కట్ చేసేటప్పుడే చూపిస్తాం. 16 పొడవు 1.5 ఇంచ్ వచ్చి కచ్చుకి లూజ్కి పెట్టుకున్నాము. చూడండి 2.5 ఇంచ్ లోతు పెట్టుకున్నాము. చేతి లూజ్ వచ్చి మొత్తం లూజు 6 ఇంచెస్ పెట్టుకున్నాము. 4.5 + 1.5 మీకు మెజర్మెంట్స్ కూడా మీకు నీట్గా అన్నీ కూడా చూపించాము. ఇలాగా మనము కొలతలు బాడీ కొలతలతోటి ఇప్పుడు మనము లాంగ్ ఫ్రాకు కట్ చేసుకుంటున్నాము. ఇది చాలా చక్కగా ఉంటుంది. మీకు బిగినర్స్ కాబట్టి ఓపెన్స్ ఇవన్నీ లేకుండా తేలి బాగా అర్థమయ్యే రీతిలో మీకు సులువైన పద్ధతిలో నేర్పిస్తున్నాము. మీరు ఇదే మెజర్మెంట్స్ తోటి ముందు పేపర్ మీదైనా కట్ చేసుకోండి, లేదా ఓల్డ్ శారీ ఏదైనా కట్ చేసి మీరు ప్రయత్నించండి. మనము ఇవి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు చూపించాము. ఎంత ఎక్కువ పెట్టుకోవాలా, ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు వివరంగా చూపించాము. ఈ 3/4 హ్యాండ్స్ కూడా మనము స్టిచ్చింగ్ పాయింట్ కాడ ఒక టక్కు పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్లో మా ఫోగ్రామ్స్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ఈ ఫోగ్రామ్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీరు షేర్ చేయండి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే మా సంస్థ పనిచేస్తుంది. మహిళలకి చాలా తేలికగా అర్థమయ్యే రీతిలోనే 25 కోర్సులు మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.